మీకు దోసకాయ వడియం తయారు చేసి చూపిస్తాను. ఇది సమ్మర్లో మన కూరలు దొరకనప్పుడు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా ట్రెడిషనల్ వంటకము, జస్ట్ ఫాస్ట్గా 5 మినిట్స్లో అయిపోతుంది. ముందు కడాయి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి. ఆయిల్ తాగింది, మనం ఇందులో పోపు దినుసులు వేసుకుంటాం. తర్వాత ఇందులో కొద్దిగా చిటికెడు ఇంగువ వేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని కలపాలి. తర్వాత ఇందులో పోపు ఎక్కువ ఉంటే బాగుంటుంది, తర్వాత కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. పోపు గింజలు నార్మల్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి వేయకూడదు, ఇంగువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు పోపు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ఇందులో 1 కొద్దిగా ఉల్లిపాయలు, తర్వాత ఈ దోసకాయ తురుము వేసేసి చక్కగా కలుపుకోవాలి. దోసకాయ తురుములో కాస్త కూర సెట్ పడినంత ఉప్పు వేసి మగ్గించాలి. పోయనక్కర్లేదు, ఇలా ఉప్పు పసుపు వేసి ఆయిల్లో 1-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. చూడండి, ఇప్పుడు మన దోసకాయ తురుము చక్కగా మగ్గిపోయింది. ఇలా ఇందులో మగ్గిన తర్వాత మనం 1/2 స్పూన్ మీకు తగినంత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. కలిపి మనం ఇప్పుడు 3-4 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ శనగపిండి చక్కగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకసారి చక్కగా మొత్తం కలిపేసి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి 1-2 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. అంతే, దోసకాయ బడ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇందులో నిమ్మరసం పిండాలి. దీన్ని మనం ఇప్పుడు నేను కీరా దోసకాయతో చేశాను, మీరు యెల్లో కలర్ దోసకాయతో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. 2-3 మినిట్స్ అయిపోయింది. ఇందులో శనగపిండి చక్కగా వేగిపోయింది. ఇలా అయిన తర్వాత, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 చెక్క నిమ్మరసం పిండాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. కలిపి
ఎంతో రుచికరమైన దోసకాయ బరడ రెడీ. దీన్ని బరడ అని కూడా అంటారు, వడియం అని కూడా అంటారు. థ్యాంక్ యూ.